ഹായീ അന്തരി നമസ്കാരം ഈ രോജ് ഈ വീഡിയോ నన్ను గారు అడిగారండి ఒక టెన్ డేస్ అవుతుంది సారీ అండి లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను ఈవినింగ్ అయ్యేసరికి నాకు చాలా నీరసంగా ఉంటుంది ఇంట్లో పని అంతా చేసుకున్నప్పటికీ మంచి హెల్దీ ఫుడ్ గురించి నాకు చెప్పండి అని మంచి హెల్తీ ఫుడ్ గురించి అంటే నేను తీసుకునే ఫుడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే కనుక సింపుల్గా అండ్ హెల్తీగా ఈ ఫుడ్ తీసుకుంటాను మీ కనుక ఈ వీడియో నచ్చి మీరు కనుక ఇదే ఫాలో అయ్యి మీరు హ్యాపీగా ఉన్నారు అంటే కనుక నా వల్ల ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉందని చాలా సంతోషంగా ఉంటాను అలానే మిగతా మీ అందరికీ అంటే చూసిన వారందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయండి మనం స్వార్థంగా ఉంటే తప్పేమీ లేదండి అంటే ఫ్యామిలీలో ముందు మనము మన హెల్త్ విషయంలో కానీ లేదా మన ఫుడ్ విషయంలో కానీ మనం తిన్న తర్వాత మన హెల్త్ని మనం చూసుకున్న తర్వాత మిగతా వాళ్ళని చూసుకోవాలండి ఎందుకంటే మనం హెల్తీగా ఉన్నాము అంటే కనుక మన ఫ్యామిలీలో మెంబర్స్ కూడా మనకంటే హెల్తీగా ఉంటారు అంటే స్వార్థంలో కూడా ఇంత స్వార్థంగా ఆలోచిస్తాం మన ఫ్యామిలీ కోసం మార్నింగ్ మనం చాలా బిజీ బిజీగా ఉంటాం కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఏమీ తినడానికి కూడా కుదరదు అలానే ఉంటే నీరసం వచ్చేసింది కొన్ని రోజుల తర్వాత అందుకని నేను నైట్ టైమే రైస్లో కొద్దిగా పాలు అలానే ఒక పచ్చిరకాయ రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని నైట్ అయి తోడేసుకుంటాను ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నైట్ టైమే డ్రై ఫ్రూట్స్ని నానేస్తానండి మా ఇంట్లో నలుగురి కోసం నేను ఎండి ఖర్చూర అలానే బాదంని నైటే నీళ్ళల్లో నానేస్తాను ఈ రెండే కాకుండా ఇంకా జీడిపప్పు కానీ లేదా కిస్మిస్ కానీ అక్రూట్ కానీ ఏవైనా సరే నానబెట్టుకొని తినచ్చు నేనైతే ఈ రెండే నానబెట్టుకుంటున్నాను ఇవి వేసేసిన తర్వాత ఈ రెండిట్లో అంటే నాకు పిస్తా కూడా నానబెట్టుకున్నాను అండి పిల్లలకి పిస్తా తినే అలవాటు లేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ రెండే నేను వాళ్ళకి అలవాటు చేశాను కాబట్టి ఈ రెండు మాత్రం గొడవ చేయకుండా చక్కగా తినేస్తారు ఇంతవరకు నేను నైటే నానబెట్టేసుకుంటానండి అంటే మార్నింగ్ నేను లెగంగానే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ అంటే వేడి నీళ్ళు తాగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం తినేస్తానండి మార్నింగ్ నేను పైకేలు వేస్తాను కాబట్టి బ్రష్ చేసిన తర్వాత ముందు ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేసి ఈ డ్రై ఫ్రూట్స్ తినేస్తాను ఆ తర్వాత పిల్లలకు కూడా ఇచ్చేస్తాను వాళ్ళు కూడా తింటారు ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన వాటర్ని కూడా పారిపోయకుండా పిల్లలు కానీ నేను కానీ తాగేస్తామండి చాలా హెల్దీ డ్రింక్ అండి వీటిల్లో మనం ఖర్జూర వేస్తాం కదా వాటర్ కూడా చాలా తీయగా టేస్టీగా ఉంటాయి కానీ ఇవి నానబెట్టేటప్పుడు ఒక రెండు మూడు సార్లు మాత్రం శుభ్రంగా కడిగే నానబెట్టుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ మనం తాగుతాం కాబట్టి ఇవి మార్నింగే తినేసిన తర్వాత మిగతా వర్క్ అంతా స్టార్ట్ చేసుకుంటానండి ఇలా ఒక వన్ అవర్ అయిన తర్వాత అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ లేదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఆ రాత్రి నానబెట్టిన అన్నంలో కొద్దిగా వాటర్ అలానే సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను ఈ పచ్చిరకాయ మాత్రం తీసేస్తానండి మార్నింగ్ మార్నింగే ఈ పచ్చిరికాయ తింటే మాత్రం కడుపులో మంట వచ్చేస్తుంది అందుకని జస్ట్ ఈ పచ్చిరకాయ నేను ఫ్లేవర్ కోసమే వేస్తాను కొద్దిగా నిమ్మకాయ పచ్చడి వేసుకొని ఈ రైస్ మొత్తం నేను వంట చేస్తూనే స్పూన్తో తినేస్తూ ఉంటాను తింటూ కొద్ది కొద్దిగా లేట్ అయినా సరే ఒక పావు గంట లేదా ట్వంటీ మినిట్స్లో మాత్రం నేను ఫినిష్ చేస్తాను ఈ ఫుడ్ నేను ట్యూస్డే సాటర్డే మాత్రం తీసుకోనండి అంటే ట్యూస్డే సాటర్డే నేను బో నైట్ బోన్ చేయను ఉపాసం ఉంటాను కాబట్టి ఆ టూ డేస్ మాత్రం నేను రాగి జావ తీసుకుంటానండి అంటే వారంలో ఈ ఫుడ్ అనేది నేను ఐదు రోజులు తీసుకుంటాను మిగతా రెండు రోజులు మాత్రం నేను హెల్తీగా రాగిచావ కూడా తీసుకుంటాను ఈ రాగి కో కోసం రాగులను తెప్పించి శుభ్రంగా కడిగి ఆరపోసి నేను పిండి పట్టించుకుంటాను అంటే పిండి పట్టించే ముందు రాగుల్ని కొద్దిగా నెయ్యి వేసి లైట్గా ఫ్రై చేస్తాను ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆ పిండిని నేను బాక్స్లో పోసి పక్కన పెట్టేసుకుంటాను కొద్దిగా వేడి నీళ్ళు మరిగేటప్పుడు పక్కన ఒక బౌల్లో రాగి పిండి కొద్దిగా కలుపుకొని ఆ వేణీళ్ళలో కలిపేసుకుంటాను తర్వాత కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటాను మొత్తం కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా పాలు పోసి ఇంకొకసారి అంటే ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనిస్తానండి దీంట్లో కొద్దిగా యాలక్కాయ్ పొడిస్తే మాత్రం చాలా టేస్టీగా మంచి పాయసం టేస్ట్ వస్తుందండి ఇంట్లో అయితే యాలక్కాయ్ లేదు అందుకే నేను వేయలేదండి ఇంత హెల్దీ డ్రింక్ నాకు తెలిసి ఇంకోటి అయితే ఉండదు ఈ రాగి చావలో బెల్లం పాలు కాకుండా మజ్జిగ వేసి కూడా తాగుతారండి అది సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి నేను దీంట్లో పాలు పోసుకొని అలానే బెల్లం వేసుకొని తాగుతున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఈ రాగి పిండి ఎప్పుడైనా ఇంట్లో లేదు అనుకున్నప్పుడు మాత్రం నేను లంచ్ బాక్స్లోకి రైస్ ప్రిపేర్ అండి వాటి నుంచి వచ్చే వాటర్ అంటే గంజిలో నేను కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పెప్పర్ అంటే మిరియాలు వేసేసి వేడివేడి గంజి పోసేస్తాను చాలా హెల్దీ డ్రింక్ అండి కానీ మిరియాల ఫ్లేవర్తో గంజి కూడా టేస్టీగా ఉంటే ఒకసారి తాగి చూడండి చాలా మంచిది అలానే రోజు ఒక్క పావు స్పూన్ అయినా సరే నువ్వులు తీసుకుంటే బోన్స్కి చాలా మంచిది అంటండి నేనైతే మాత్రం ఏదో ఒక టైంలో కొద్దిగా నువ్వులు తీసుకుంటాను అలానే మార్నింగ్ అంటే మీకు టీ తాగే అలవాటు ఉన్నా సరే దాంట్లో కానీ లేదా విడిగా ఒక యాలికాయ కనుక తీసుకుంటే కనుక డే మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటుంది అలానే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మాత్రం వెంట వెంట రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాను ఒక ఇడ్లీ మాత్రం వీక్లీ టూ టైమ్స్ నేను రిపీట్ చేస్తాను మిగతావి ఏవైనా సరే అంటే ఇడ్లీ పిండితో అయినా సరే వెరైటీ వెరైటీస్గా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను సండేస్లో మాత్రం నేను కొద్దిగా టైం పట్టేవి అంటే పూరీ కానీ లేదా గారెలు కానీ ఉప్మా పెసరట్టు కానీ దద్దోదనం కానీ ఇలాంటివి సండేస్ మాత్రమే చేస్తాను బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మాత్రం కొద్దిగా ఓపికగా ఇలా రిపీట్ అవ్వకుండా కొత్త కొత్తగా చేసి పెట్టామంటే కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఏ తిన్నో అదే తిన్నో అనరు ఏ రోజు ఆ రోజు కొత్తగా ఉంటుంది కాబట్టి కామ్గా తినేసి వెళ్ళిపోతారు మనకు కూడా తినటానికి చాలా బాగుంటుంది ఇందాకే కదా నేను డ్రై ఫ్రూట్స్ తినది ఇందాకే కదా రైస్ తిన్నది దానికి కొంచెం టైం పెడదామని మాత్రం నేను చూసుకోనండి కరెక్ట్గా టిఫిన్ తాగి మాత్రం నేను టిఫిన్ చేసేస్తాను తర్వాత నేను రాగి చెంబులో వాటర్ మాత్రమే తాగుతాను ఇవి పిల్లలకి నేను నైట్ టైం పట్టేసేసి మార్నింగ్ పోసేస్తాను మార్నింగ్ నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా పట్టేసి చేసుకొని వాళ్ళు వచ్చే లోపు అంటే ఈ వాటర్ మొత్తం నేను కంప్లీట్ చేసేస్తాను వాటర్ తాగితే మాత్రం హెల్త్కి చాలా మంచిదని అలానే నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఒక చిన్న గ్లాసు వేడి వేడి పాలు మాత్రం పడుకుంటాను ఇది నాకు బాగా అలవాటు నైట్ ఇలా పాలు తాగి పడుకోవటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలానే కాఫీ టీలు తగ్గించేసి గ్రీన్ టీ కానీ లేదా లెమన్ టీ కానీ ఎక్కువగా తీసుకుంటాను అలానే ఫుడ్లో మాత్రం నేను రైస్ తక్కువగా కర్రీస్ ఎక్కువగా తీసుకుంటాను వీక్లీ ఫోర్ డేస్ మాత్రమే ఎగ్ని తీసుకుంటాను అలానే నేను చేసే కర్రీస్ ఎక్కువగా ఆకుకూరలు ఉండేటట్టుగా చూస్తాను అంటే ఆకుకూరలతో పప్పు కానీ లేదా పులుసుకూరలు కానీ లేదా ఫ్రైస్ కానీ చేసుకుంటూ ఉంటాను తినే ఫుడ్లో మాత్రం కూరగాయలతో పాటు అలానే ఆకుకూరలు కూడా ఎక్కువగా ఉండేటట్టు చూస్తాను అలానే ఆకుకూరలతో పచ్చడి కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను అంటే గోంగూర పచ్చడి కానీ లేదా పుదీనా పచ్చడి లేదా కొత్తిమీర పచ్చడి ఇలాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఆకుకూరలు ఎక్కువగా ఫుడ్లో తీసుకోవటం వల్ల చాలా మంచిదండి ఆ తోటకూర కానీ లేదా చుక్కకూర కానీ లేదా పాలకూర కానీ నేను ఎక్కువగా చపాతీ పిండిలో కూడా కలిపేసి తీసుకుంటాను అలానే ఇది తోటకూర కాడలతో చేసిన కర్రీ అండి మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఈ కర్రీ గురించి చెప్తాను చాలా బాగుంటుంది అలానే నేను తీసుకునే ఫుడ్లే ఎక్కువగా కొబ్బరి ఉండేటట్టు చూస్తానండి పిల్లలు కొబ్బరి తినమంటే కనుక పచ్చి కొబ్బరి అంత ఇష్టంగా తినరండి దీన్ని నేను ఎండబెట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంట్లోనే కొబ్బరి పొడి తయారు చేసుకుంటాను ఫ్రిడ్జ్లో మాత్రం ఎప్పుడు కొబ్బరి ముక్కలు కానీ లేదా కొబ్బరి పొడి కానీ ఉంటుందండి లేకుండా మాత్రం అస్సలు ఉండదు కొద్దిగా అయిపోతుంది అన్న టైంలో కొబ్బరిసీప లేకపోయినా సరే బయట నుంచి కొబ్బరికాయలు తెప్పించుకొని ఇలా కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను దీన్ని కొబ్బరి పొడిగా కానీ లేదా కర్రీస్లో కానీ ఏ కర్రీస్ అయినా సరే చిక్కుడుకాయ కానీ లేదా బెండకాయ కానీ వంకాయ కానీ ఎక్కువగా ఫ్రైస్లో ఈ కొబ్బరి పొడిని అనేది యూజ్ చేస్తూ ఉంటాను ఇలా విడిగా కొబ్బరి పొడి చేసుకుని కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది అలానే చారుల్లో కానీ లేదా సాంబార్లో కానీ ఈ కొబ్బరి పొడిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను లేదా స్వీట్స్లో కూడా అంటే కొబ్బరి హల్వా కానీ కొబ్బరి ఉండలు కానీ కొబ్బరితో ఏదన్నా స్వీట్ రెసిపీస్ కానీ చేసి పెడతాను పిల్లలకి అంటే ఎక్కువగా నేను మంత్లీ కొబ్బరిని ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇది వాడటం వల్ల జుట్టు కూడా ఊడటం తగ్గుతుందండి అంటే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది అలానే నేను ఇంట్లోనే వెన్నపూసని ప్రిపేర్ చేసుకుంటానండి నేను అస్సలు బయట నుంచి నెయ్యి అనేది అస్సలు తెప్పించను ఒకవేళ తెప్పించినా సరే పిల్లలకి ఆ టేస్ట్ నచ్చదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంట్లో నెయ్యి అలవాటు కాబట్టి హెల్తీగా నేను ఇలా ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటాను ఈ నెయ్యి కాచిన రోజు పిల్లలకి సున్నుండలని కానీ శనగుండలను కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను సున్నుండలు కానీ శనగుండలు కానీ లేదా రెండు చేస్తాను ఈ ఫుడ్ను కూడా నేను ఎక్కువగా తీసుకుంటాను అంటే సున్నుండలు అనేది నేను ఎక్కువగా తీసుకుంటూనే ఉంటానండి చాలా మంచి ఫుడ్ అది ఇలాంటివి ఇంట్లో కొద్దిగా ఓపికగా చేసుకున్నాము అంటే కనుక బయట నుంచి తెచ్చుకునే అవసరం ఉండదండి ఇంట్లో చేసుకుంటే కనుక చాలా తక్కువ ఖర్చు అవుతుంది అదే బయట నుంచి తెచ్చుకుంటే మాత్రం దీనికి డబుల్ అవుతుంది మనం ఇంట్లో ఇలా ఓపికగా చేసుకున్నాము అంటే కనుక ఆ సేవ్ చేసుకుని మనీతో ఇంట్లో మనకి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా సరే తెచ్చుకోవచ్చు వీటి కోసం కూడా మనం బడ్జెట్ చూసుకోవాల్సిన అవసరం ఉండదండి పొదుపు అనేది అన్ని చోట్ల చేసుకోవచ్చు అలానే నేను కొద్దిగా ఖాళీ టైంలో అంటే ఏదైనా యూట్యూబ్ అని చూసుకునేటప్పుడు కానీ లేదా టీవీ చూసేటప్పుడు కానీ నేను ఈ గింజలు బెల్లంతో చేసింది మాత్రం తింటారండి అలానే ఏవైనా సరే ఫ్రూట్స్ తీసుకుంటాను ఇది డైలీ కాకపోయినా సరే కంటిన్యూగా ఇలా తీసుకుంటూ ఉంటాను అలానే నేను ముందుగానే మంత్లీ ఫ్రూట్స్ కింద డ్రై ఫ్రూట్స్ కింద అని చెప్పి మనీ ముందుగానే తీసి పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే ఆరోగ్యం తర్వాతే మిగతావి ఏవైనా సరే అందుకని నేను సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ మాత్రం ఎక్కువగా కొంటూ ఉంటాను అంటే ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో చాలా తక్కువ రేటు దొరుకుతాయండి మనకి ఎప్పుడైనా సరే చాలా అంటే చాలా తక్కువగా దొరికేది అరటిపళ్ళండి ఈ అరటిపళ్ళని మాత్రం నేను రోజు ఒకటి మాత్రం తీసుకుంటాను అలానే పిల్లలకు కూడా ఇస్తాను ఈ అరటిపండు నేను పెరుగన్నలో చాలా ఇష్టంగా తింటానండి మీలో ఎంతమంది పెరుగన్న అరటిపండు తింటారో నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి అలానే నేను వీక్లీ వన్స్ కూరగాయలు తీసుకొని వస్తానండి ఇలా వెజిటేబుల్స్ వచ్చేటప్పుడు దాంట్లో మాత్రం మార్కెట్లో ఉంటే కనుక క్యారెట్ అలానే బీట్రూట్ని తీసుకుంటాను ఇలా తీసుకొని నేను వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ మాత్రం ఈ డ్రింక్ని కంపల్సరిగా తీసుకుంటారండి దీంట్లో కొద్దిగా పుదీనా వేస్తే మాత్రం ఆ ఫ్లేవర్తో డ్రింక్ బాగుంటుంది దీని తర్వాత అంటే ఇది పిల్లలు తాగునండి నేను ఒక్కదాన్నే తాగుతాను నెక్స్ట్ వచ్చేసి వరకు ఇది నేను తీసుకునే ఫుడ్ అండి అలానే పిల్లలకు కూడా నేను ఇంత హెల్దీ ఫుడ్ ఇస్తూ ఉంటాను వాళ్ళు అడిగే ఆప్షన్ బట్టి ఇంట్లో ఉన్న దాన్ని బట్టి నేను వాళ్ళకి చేసి పెడుతూ ఉంటాను వాళ్ళకి ఇచ్చేటప్పుడు అంటే ఇలాంటి ఫుడ్ వాళ్ళకు కూడా ఇచ్చేటప్పుడు నేను కూడా తీసుకుంటారండి అంటే వాళ్ళకి జ్యూసెస్ కానీ ఇలా ఫ్రూట్ సలాడ్లు కానీ ఏమైనా ఫ్రూట్ చేసి కట్ చేసి పెట్టినా సరే ఈవినింగ్ టైం వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టినా సరే నేను అస్సలు బద్దకించకుండా ఆ టైంలో ఎక్కువగా తీసుకోలేకపోయినా సరే కొద్దిగానైనా సరే వాళ్ళతో పాటు నేను స్నాక్స్ అనేవి తీసుకుంటాను అలానే జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ కంపల్సరిగా ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో మాత్రం నేను తీసుకుంటాను అలానే వాళ్ళకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి నేను లాస్ట్ ఈ సమ్మర్లో ఇలా మ్యాంగోని అంటే మ్యాంగోస్ని ఇలా జ్యూస్గా ప్రిపేర్ చేసి అంటే ఒక చుక్క కూడా నీళ్లు కలపకుండా ఆ జ్యూస్ని మొత్తం పిండేసేసి ఇలా బాక్స్లో పోసి డీప్లో పెట్టేస్తాను ఇదైతే అండి వన్ ఇయర్ అలానే ఉంటుంది వాళ్ళు ఎప్పుడన్నా మ్యాంగో తినాలి అనిపించినప్పుడు మాత్రం తీసి ఒక ఐస్ క్రీమ్ లాగా ఒక బౌల్లో ఇచ్చేస్తాను టేస్ట్ మాత్రం అస్సలు మారడం చాలా బాగుంటుంది నేను హెల్తీగా ఉండడానికి నా ఫ్యామిలీని హెల్దీగా ఉంచడానికి నేను నా బడ్జెట్కి సరిపోనుగా నేను ప్లానింగ్గా ఈ ఫుడ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను నాకు తెలిసి ఇది అందరికీ అందుబాటులో ఉండే ఫుడ్డే అలానే ఎంతో హెల్తీ ఫుడ్ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి